ఆర్టీసీని కరోనా వైరస్ కలవరపెడుతోంది. ఇప్పటికే కరోనాతో వందల కోట్ల రూపాయలు లాస్ అయిన ఆర్టీసీ కొద్ది రోజులుగా కరోనా బారిన పడుతున్నారు కార్మికులు. ఆర్టీసీలో కరోనా ఫాస్ట్ గా వ్యాప్తి చెందుతుండటంతో డ్యూటీలకు వెళ్లాలంటే కార్మికులు జంకుతున్నారు. దీంతో డ్యూటీలకు లీవ్స్ కావాలని కోరుతున్నారు. ఆర్టీసీని కరోనా కోలుకోకుండా చేస్తోంది. ఇప్పటికే కరోనా దెబ్బకు ఆర్టీసీ వందల కోట్ల రూపాయలు లాస్ అయింది. కొద్ది రోజులుగా వైరస్తో కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతూ ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పటికే అధికారిక లెక్కల ప్రకారం 20 మంది చనిపోతే అనధికారికంగా మరో 10 మంది దాకా ఉన్నట్టు కార్మిక సంఘాలు చెప్తున్నాయి. 100 మందికి పైగా కరోనా సోకడంతో వివిధ హాస్పిటల్స్లో చికిత్స పొందుతున్నారు. కరోనాతో చనిపోయిన వారిలో కొందరు గ్రేటర్ హైదరాబాద్లోని వివిధ డిపోలకు చెందిన వారుండగా మరికొందరు ఇతర జిల్లాల డిపో కార్మికులు. గ్రేటర్ పరిధిలోని కూకట్పల్లి మియాపూర్ 2 HCU తార్నాక ఆర్టీసీ హాస్పిటల్లో పనిచేసే మరో కార్మికుడు చనిపోయాడు. వీరితో పాటు హుజూరాబాద్, కోరుట్ల, మేడ్చల్, దేవరకొండ, జహీరాబాద్, మణుగూరు, సంగారెడ్డి, పరిగి, వరంగల్ 2 డిపోలకు చెందిన ఆర్టీసీ కార్మికులు కరోనాతో చనిపోయారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల డిపోల్లోనూ కరోనా టెన్షన్ కనిపిస్తోంది. మేడ్చల్, సంగారెడ్డి డిపోల కార్మికులు మూకుమ్మడి సెలవుల్లో వెళ్లిపోయారు. మంచిర్యాల, సిరిసిల్ల, బోధన్, వరంగల్, మహబూబాబాద్ డిపోలకు చెందిన 100 మంది కార్మికులు అధికారులు లీవ్లు పెట్టారు. గ్రేటర్ హైదరాబాద్లోని వివిధ డిపోల కార్మికులు కూడా లీవ్స్ కావాలని కోరుతున్నారు. కరోనా లక్షణాలున్నా పరీక్షలు చేయకపోవడంతో వైరస్ వ్యాప్తి బాగా పెరిగిపోతోందని అంటున్నారు కార్మిక సంఘాల నాయకులు. డ్యూటీలకు వెళ్లాలంటే భయపడుతున్నట్టు చెప్తున్నారు. టీఎస్ఆర్టీసీలో ఉన్నటువంటి తార్నాక హాస్పిటల్ ఒకటే ఉంది, ఆ యొక్క అక్కడ మరి రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్టీసీ కార్మికులు చికిత్స చేసుకుంటున్నారు. అందువల్ల అక్కడ కాకుండా మరొక ప్లేసులో, మరొక స్థలంలో, బస్ భవన్లో కానీ లేదా ఇతర స్థలంలో, హకింపేటలో కానీ మరి ఆర్టీసీ స్థలాలు చాలా ఉన్నాయి కాబట్టి ఎక్కడో ఒక దగ్గర తప్పకుండా సపరేట్గా ఆర్టీసీ సిబ్బందికి కరోనా గురించి ఒక వైద్య సదుపాయం కల్పించాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రాణాలు మరి కార్మికుల ప్రాణాలు పిట్టల్లాగా రాలిపోతూ ఉన్నారు. ప్రభుత్వం ఇప్పుడు కూడా చెల్లించడం లేదు. మరి ఆర్టీసీ కార్మికులు ఇంత పనిచేస్తూ ఉంటే అత్యవసర సేవలు చేస్తున్నటువంటి ఆర్టీసీ సిబ్బంది వీళ్ళు ఏదైతే చేస్తూ ఉన్నారో వాళ్ళకు తప్పకుండా మీరు తగిన సదుపాయాన్ని కేటాయించాల్సిన అవసరం ఉంది. ఏదైతే వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య సిబ్బంది ఏ విధంగా అయితే పనిచేస్తూ ఉన్నారో అదేవిధంగా టీఎస్ఆర్టీసీ కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. తప్పకుండా ఆర్టీసీ సిబ్బంది కూడా తగిన విధంగా మరి ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఉందని సందర్భంగా కోరుతా ఉన్నాం. ఆర్టీసీ హాస్పిటల్ను కరోనా వార్డుగా మార్చి పేషెంట్లకు మెరుగైన చికిత్స అందించాలని డిమాండ్ చేస్తున్నారు కార్మిక సంఘాల నాయకులు.